దేవునికి మహిమ కలుగను గాక ప్రభునందు పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు ధ్యానం తెలుసుకుందాం యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం అందుకు యహోవా అందుకు యహోవా నీవు కష్టపడకుండాను నీవు కష్టపడకుండాను పెంచకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగినా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోనే వాడిపోయినా రాత్రిలోనే వాడిపోయినా ఈ నీవు నీవు విచారపడుతున్నవి చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా యోనాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోనాలోని మనసులోని కొన్ని విషయాల్ని ఈ రోజు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ యోనాని గురించి మనందరూ తెలుసు యోనాని దేవుడు పిలిచి నీవు పట్టణానికి వెళ్ళు అక్కడ నా గురించి ప్రకటించు అని చెప్పి దేవుడని యహోవా యోనాకి చెప్పినప్పుడు యోనా దేవుని మాట వినకోకుండా ఆయన పోయి తర్శిస్కి వెళ్ళే వాడనెక్కి ఆ వాడలో అడుగు బాగానే వెళ్ళి అతను నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పెట్టలారా యోనా విషయంలో కనుక మనం ధ్యానం చేసినట్టయితే యోనా దేవుని మాట విన్నాడు కానీ ఆ విన్న మాట చేయటానికి అతడు నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు అనేక మంది జీవితాల్లో కూడా దేవుని మాటలు వింటారు కానీ ఆ మాటలు విని వాటి ప్రకారం చేయాలి ఆయన మాటలు వింటున్నారు కానీ ఆ మాటల ప్రకారం చేయట్లేదు తరుచూసుకెళ్ళి వాడెక్కాడు అక్కడ మనం చదివిన లేఖను భాగం ధ్యానం చేస్తే ఏం జరిగింది ఆ సముద్రంలో గొప్ప తుఫాను రగడం మనందరికీ తెలుసు జరిగింది ఏంటంటే ఆ వాడలో ఉన్నారందరూ కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు ఆ సమయంలో ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి ఆ భయంకర పరిస్థితుల్లో ఎవరికి వారి అక్కడ ఆ వాడ నాయకులందరూ కలిసి చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది అప్పుడు ఎవరు యోన యోనా ఎవరు అని చెప్పి అందరూ ఆ వాడలో అందరి గురించి ఆరాధిస్తున్నప్పుడు ఈయన సముద్రంలో ఆ వాడ ప్రయాణం జరుగుతున్నప్పుడు ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు వారు యోనాన్ని గుర్తించారు పోయి నిద్రపోతాను ఎవరు అని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడండి నేను భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సేవకుడు అని చెబుతున్నాడు దేవుని స్తోత్ర జరిగిన విషయాన్ని కనుక జ్ఞానం చేస్తే ఆయన నిబునే పట్టణానికి వెళ్ళమంటే అతడు తాడుసూస్కి వెళ్తూ ఉన్నాడు నేను దేవుని సేవకుడిని నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాడు మంచిదే దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన మాట వినకోకుండా ఆయన మాట ప్రకారం నడవకోకుండా ఆయన మాట ప్రకారం జీవించుకోకుండా మనం ఆయనను ఏ రీతిగా సంతోషపరచగలుగుతాం అయితే జరిగిన విషయం అండి అక్కడ గొప్ప తుఫాను రావడం వల్ల జరిగింది అంటే యోనంటాడు నన్ను బట్టి తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెబుతున్నాడు అంటే అతడు చనిపోవటం ఇష్టపడుతున్నాడు కానీ దేవుడి మాట వినడానికి ఈరోజు ఇష్టపడతలా అనేక మంది జీవితాల్లో మనం ధ్యానం చేస్తే దేవుని మాటలు విని వాటి ప్రకారం నడిస్తే ఆశీర్వాదాలు ఉంటాయి మేలు ఉంటాయి కానీ ఎన్నో శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు కానీ దేవుడి మాటకు మాత్రం వినరు దేవుని మాట మాత్రం లోబడరు అంటే యోనాని సముద్రంలో ఎత్తిపడేయమని చదువుతున్నాడు యోనాయే చదువుతున్నాడు అయితే దేవుడు ముందుగానే ఒక మత్స్యానికి ఇచ్చాడు అదిగో సముద్రంలో ఆ యోనాన్ని నువ్వు వెళ్ళి మింగని చెప్పినప్పుడు యోన అయితే దేవుని మాట లేదు కానీ ఆ చేప దేవుడు మాట విన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని పెట్టారు ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆ సముద్రంలో ఎత్తి పడవేసినప్పుడు యోనా వెళ్ళి చేప యోనాని మిగినట్టుగా మనం చూస్తున్నాం చేప మూడు రోజులు సముద్ర భాగంలోనికి వెళ్ళి అదిగో అది ఉపవాసం ఉండి అడుగు భాగాన్ని కూర్చొని అది మౌనంగా ఉండి యోనాకి కొన్ని గుణపాఠాలు నేర్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం జరిగింది ఏంటంటే ఆ యోనా చేప కడుపులో ఉండి మూడు రోజులు ప్రార్థన చేశాడు పశ్చాత్తాపడ్డాడు అప్పుడు యోనాకి దేవుని యొక్క జ్ఞానం గ్రహింపైంది అప్పుడు చేపతో ప్రభు చెప్పాడు వెళ్ళి నివినే పట్టణంలో ఆ యోనాని విడిచిపెట్టా అని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు యోన నివనే పట్టణం సముద్రపు ఒడ్డున యోనా అని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పెట్టారా జరిగిన విషయం అంటే ఇది ఏ ఊరు ఏ ప్రాంతం అడిగాడు ఇది నువ్వునే పట్నం అని చెప్పారు దేవుని స్తోత్ర జరిగిన విషయం అంటే ఆ యోన నువ్వునే పట్టణం వెళ్ళి చూశాడు చూస్తే అది మూడు దినములు ప్రయాణం చేయగలంత అంత పట్టణము అయితే జరిగిన విషయం అంటే ఆయన మూడు రోజులు తిరగవలసినంత పట్టణం తిరగలేదు కానీ ఒక్క రోజులోనే తిరిగాడు ఒక్క రోజే తిరిగి ఇదిగో ఈ పట్టణం పాడైపోతుంది అని చెప్పి ఆయన సుమార్తను ప్రకటించడానికి మనం చూస్తున్నాం ఆ మాట విని రాజులు సైతము అధికారులు సైతం కూడా ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని రాజవస్త్రాలు తీసివేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఏమంటే తల్లులు పిల్లలకు పాలు ఇవ్వకుండా పశువులకు మేత ఇవ్వకుండా వారు పశ్చాత్తపడ్డారు వారు మారుమరుసు పొందారు ప్రభుత్వంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి పశ్చాత్తాప అని చూశాడు అయితే జరిగిన విషయం అంటే యోనా ఊరి చివరికి వెళ్ళి ఆయన ఈ ప్రాంతాన్ని పట్టణాన్ని పాడు చేస్తాడన్నాడు కదా ఎట్లా పాడు చేస్తాడు అని చెప్పి యోన ఆ పట్టణం వైపు చూస్తా ఉన్నాడు అలా చూస్తూ ఉండగా దేవుడు యోనాకి ఒక గుణపాఠం నేర్పాలని యోనాకి ఒక ఆలోచన కలిగించాలని ఏం చేశాడంటే ఒక సొరసెట్టుని మొలిపించాడు అక్కడ యోనాకి యోనాకి సొరసెట్టుని మొలిపిస్తే అది పెరిగింది పెద్దదైంది చక్కగా అది ఒక పందిర్లాగా అల్లుకుపోయింది ఆ కింద యోన కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం జరిగింది ఏంటంటే యోన ఆలోచిస్తున్నాడు ఇదిగో ఈ పట్టణాన్ని పాడు చేస్తున్నాడు కదా ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ పట్నం వైపు చూస్తూ ఉన్నాడు అయితే యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అదిగో ఆ స్వర బాగా పెరిగిపోయింది అది బాగా అల్లుకుపోయింది చక్కగా నీడగా ఉంది ఆ నీడ కింద కూర్చొని ఉన్నాడు అయితే జరిగింది ఏంటంటే ఆ సొర దేవుడు ఎండిపో చేశాడు ఎప్పుడైతే చెట్టుని ఎండిపో చేసాడో ఇప్పుడు ఆ చెట్టు ఎండిపో మొదలైంది అయితే చెట్టు కింద ఉన్నప్పుడు చల్లగా ఉంది అది ఎండిపోయేపాటికి అతనికి ఎండ తగటం మొదలు పెట్టింది ఎంటనే ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు తొమ్మిదవ చొక్కసూద్దాం యోన గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదో దేవుడు ఈ చెట్టుని గురించి అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టు గురించి కోపించట న్యాయమా అని అడగగా ఇక్కడ చూడండి యోన ఎప్పుడైతే స్వరశెట్టు ఎండిపోయిందో ఆ ఎండిపోయి ఎండిపోయేపాడికి యోనాకి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంటండి అంటే యోనా దేవుడిని విసిగించినప్పుడు యోనా దేవుడి మాట ఎన్నుకోకుండా ఏమంటే యోనా దేవుడి మాటకు లోపడుకోకుండా జీవిస్తే దేవుడికైతే కోపం రాలేదు కానీ సొరసెట్టు విషయంలో యోనాకి కోపం వచ్చేసింది అయ్యో ఎండ బాగా వచ్చేసింది ఎండ వచ్చేసి ఎత్తదే ఎండిపోయింది అని చెప్పి యోన బాధపడిపోతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఈ ఉదయకాలం మనం ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఈ సొరసెట్టు అల్పమైనది ఈ సరసెట్టు స్వల్పమైనది ఒక రోజులోనే ఉండి ఒక రోజులోనే మాయమైపోయే ఈ స్వరశెట్టు విషయంలో యోన విచారపడుతున్నాడు దేవుని స్తోత్ర ఈరోజు చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే స్వరసెట్టు అనేది అది తాత్కాలికమైనది అంటే యోన శాశ్వతమైన దేవుని గురించి ఆలోచించట్ల ఈరోజు అనేక మంది జీవితాల్లో అల్పమైనది స్వల్పమైనవి ఈ లోకము ఇగో భూమి ఆకాశాలు గతించిపోతాయని వాక్యం చదివిస్తుంది భూమి అయిను ఆకాశమైనను ఈ లోకంలో ఉన్నవని ఏవైనా సరే అవి అశాశ్వతమైనవి అంటే యోనా మనసు అశాశ్వతమైన స్వరశక్తి మీద పెట్టాడు కానీ దేవుని మీద మనసు పెట్టలేకపోయాడు ఈరోజు అనేక మంది జీవితాలు ఈ యోనా గురించి కనుక ధ్యానం చేస్తే అనేక మంది జీవితాలు ఏమి త్రిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా అని చెప్పి ఈ అల్పమైనవి అశాశ్వతమైనవి వాటి మీదే మనసు పెడుతున్నారు దేవుని స్తోత్ర ఈ రోజు నీ సందేశం నీ జీవితంలో నీవు నేను దేవుని యొక్క వాక్య ఆయన ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే నీ ఆలోచన నీ మనసు ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవుని మీద నీ మనసు ఉండాలి బైబిల్ అందులో మాట ఉంది యశగ్రంథం ఎవరు యార్యం మూడోచని చదివితే ఎవరి మనసు నీ మీద ఆనుకుని నీవు అని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా యో నా మనసు స్వరసట్ మీద అనుకుంది రోజు నీ ఉన్న నీ జీవితంలో నీ మనసు ఎవరి మీద అనుకుంది ఈ లోక మీద అనుకుందా లేకపోతే ఈ లోక సంపద మీద అనుకుందా ఈ లోక ఆశాశ్వతమైన వాటి మీద నువ్వు అనుకున్నావా లేకపోతే ధనం మీద నీ మనసు అనుకున్నావా నీ బంధువుల మీద అనుకున్నావా నీ స్నేహితుల మీద నువ్వు ఎవరి మీద అనుకుని ఒకసారి ఆలోచించాలి దేవుడైన మాట్లాడుతున్నాడు యోనా ఈ సొరసెట్టు నువ్వు పెట్టలేదు కదా ఈ సొరసెట్ నువ్వు నీళ్ళు పోయలేదు కదా ఈ సొరసెట్టు నువ్వు పెంచలేదు కదా కాబట్టి నువ్వు పెట్టని చెట్టును పెంచని చెట్టును గురించి నువ్వు విచారపడుతున్నావు ఏంటి ఈరోజును మనుషుడి లోకంలోకి వస్తూ వస్తూ ఏమి తీసుకురారండి పోతూ పోతూ కూడా ఏమి తీసుకెళ్లరు కానీ మనుషుడి లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టి ఆశిస్తూ అనేక మంది భంగపడిపోతూ ఉన్నారు పరిశుద్ధ రంగులోంచి మొదటి వ్యవహారం రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ఈ ఈ లోకములో ఉన్న వాటినైన ప్రేమింపకు ఇక్కడ యవహోన్ భక్తుడు చెబుతున్నాడు మీరు ఎవరైనా సరే మీరు దేని ప్రేమించాలి లోకాన్ని ప్రేమించొద్దు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుల వ్యవహం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు లోకాన్ని ప్రేమించవద్దు ఎందుకంటే లోకము అశాశ్వతమైనది ఇప్పుడు యోన ఎవరిని ప్రేమిస్తున్నాడండి అండి ప్రేమిస్తున్నాడా దేవుని ప్రేమిస్తున్నాడంటే యోన స్వరశట్టును ప్రేమిస్తున్నాడు స్వరశెట్టు విషయంలో విచారపడుతున్నాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో వాక్యం తెలియక దేవుని ప్రేమను తెలియక దేవుని మీద విశ్వాసం లేక దేవుని మీద నమ్మకం లేక దేవుని మీద నమ్మకం లేకపోవటం వల్ల వారందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తుంటారు లోకులను వాటిని ప్రేమిస్తాడు అవి అశాశ్వత అనేవి మనిషి వస్తు వస్తు లోకంలో ఏమి తీసుకురాలేదు ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే యోన ఎవరిని ప్రేమిస్తున్నాడండి స్వరశెట్టుని ప్రేమిస్తున్నాడు కానీ సృష్టికర్తను ప్రేమించలేకపోతున్నాడు సృష్టికర్తకు చెప్పిన మాటకు లోబడలేకపోతున్నాడు యోనా మనుషతత్వాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు నీ మనుతత్వం ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లోకమునైనను లోకలను వాటి నేను దేవుని కూడా మీరు ప్రేమించవద్దు ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలని భక్తులని యోహోను ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డారా ఈ సందేశం నీ జీవితంలో నీ యొక్క ఆత్మజీవితం ఎలా ఉందండి అల్పకాలము ఆ దానికోసము నువ్వు ఆశపడుతున్నావా దాని విషయంలో నువ్వు తొందరపడుతున్నావా దాని విషయంలో నువ్వు కంగారు పడిపోతున్నావా గమనించాలి ఈ స్వరసెట్టు నువ్వు పెంచలేదే ఈ సొరసెట్టుకు నువ్వు నూరిపోయలేదే అది ఎవరు పెంచారు దేవుడే పెంచాడు కదా అది దేవుడే ఇచ్చాడు కదా కాబట్టి ఇచ్చిన దేవుని బట్టి నువ్వు స్థుతించాలి ఇచ్చిన దేవుని బట్టి గనపరచాలి అశాశ్వతమైన దాని విషయంలో ఎక్కడ కూడా బాధపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ సమయానికి ఏది కావాలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది దేవునికి తెలుసు కానీ యోనాకి అర్థం లేకుండా లేని వాడుగా జీవిస్తా ఉన్నాడు పరిస్థితి గ్రంథంలో వచ్చి ఏ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మరొకసారి చదువుకుందాం ఈ సంగతులలో ఈ సంగతులలో ఏ విషయమందును ఏ విషయమందును ఏబు పాపమును చేయలేదు దేవుడు అన్యాయము దేవుడు అన్యాయము చేసినని చెప్పలేను చెప్పలేదు దేవుని స్తోత్ర ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యోన విషయం అనగా మనం గమనిస్తే స్వర చెట్టు పెరిగింది పెంచింది దేవుడే దాన్ని నాటింది దేవుడే దానికి నీరు పోసింది దేవుడే దాన్ని వృద్ధి చేసింది దేవుడే అయితే స్వరశట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో ఎండిపోయే పాటికి యోనాకి కోపం వచ్చేసింది యోనాకి బాధ వచ్చేసింది యోనాకు దుఃఖం వచ్చేసేసింది అంటే అల్పమైన స్వరశట్టి విషయంలో విచారపడుతున్నట్టుగా యో నాని గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజున నీ జీవితంలో నీ యొక్క ఆత్మజీవితం ఎలా ఉందండి అల్పమైన దానిక స్వల్పమైన దానిక దేనికోసం నువ్వు ఆశపడుతున్నావు దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు నీ భక్తి దేనికోసము నీ విశ్వాసం దేని మీద ఆధారపడుతుంది ఒకసారి ఆలోచించాలి ప్రియాదేవుని బిడ్డలారా యోపడి కనుక మనం ఆలోచించినట్టయితే ఏబు జీవితంలో అతనికి ఏడు వందల గొర్రెలు ఐదు వందల జాతల ఎద్దులను ఏమంటే గొర్రెలను మేకలను ఎంతోమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఏమండి మన చదివిన లేఖన భాగాన్ని బట్టి చూస్తే ఒకే రోజునండి సొరసెట్టు ఏరితిగా ఒకే రోజు అలా ఎండిపోయిందో ఒకే రోజు ఆ స్వరసెట్ని ఎలా దేవుడు ఎండిపోజేసాడో ఏబు జీవితంలో కూడా ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నప్పటికి కూడా గొర్రెలు ఉన్నాయి మందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బహుమంది పనివారు ఉన్నారు ఆస్తి ఉంది అన్నీ ఒకే రోజున పోయినాయండి తూర్పు నుంచి అది ఒక శ్రమ వచ్చింది పరమర నుంచి ఒక శ్రమ వచ్చింది ఉత్తరం నుంచి ఒక శ్రమ వచ్చింది దక్షిణ నుంచి ఒక శ్రమ వచ్చింది ఒకరి తర్వాత ఒకడు సమాచారం తీసుకొస్తా ఉన్నాడు ఒక్కొక్క సమాచారము అది వింటున్నప్పుడు వాస్తవంగా ఎలా ఉండదండి ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఏబు ఒకే ఒక మాట మాట్లాడాడు యోహోవా ఇచ్చాడు యోహోవా తీసుకున్నాడు ఆయన మనకి స్థుతి కలుగునుగా కానీ ఏబు ఏ విషయంలో కూడా ఏమండి ఈ లోకంలో ఉన్న సంపద వైపు కానీ ఈ లోకంలో ఉన్న సిరి సంపదల వైపు కానీ ఈ లోకంలో ధనం వైపు కానీ పొలాల వైపు కానీ ఆస్తుల వైపు కానీ గొర్రెల మేకల మందలు వైపు కానీ గాడిదల వైపు కానీ ఎద్దుల వైపు కానీ ఎటు చూడలేదండి ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉందని ఒకసారి ఆలోచించాలి ఏపీ జీవితంలో ఈ సంగతులలో దేవుడు ఏముడు పరీక్షిస్తున్నాడు యోనాని దేవుడు పరీక్షిస్తున్నాడు ఈ రోజున నీ జీవితంలో ఈ టెలివిజన్ పరిచయం ద్వారా నువ్వు దేవుని వాకి వింటున్నావు దేవుడిని పరీక్షిస్తున్నాడు దేవుడి హృదయాన్ని ఎరిగిన దేవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు ఏమనలాగా అల్పకాలము అశాశ్వతన ఈ లోకంలో ఉన్న వాటి మీద నీవు మనసు పెట్టి అదిగో అవి ఎండిపోతున్నాయి అవి తగ్గిపోతున్నాయి సంపద తగ్గిపోతుంది ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి చెప్పి నువ్వు ఒకవేళ వాటి మీద ఆనుకొని వాటి మీద ఆధారపడి దేవుని విషయంలో విచారపడుతున్నావేమో దేవుడిని పరీక్షిస్తున్నాడు ఏపుడు దేవుడు పరీక్షించినప్పుడు ఏబు ఏ విషయంలో కూడా అతడు దేవుడి మీద కోపం కానీ దేవుడి మీద బాధ తెచ్చుకున్నవాడు కాదు అందుకని ఏబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఈ సంగతులు జరిగిన తర్వాత ఒకే రోజున సొరశెట్టి ఎలా ఎండిపోయిందో ఒకే రోజున ఏబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏబు మనసు అంతా కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు ఎందుకంటే ఆ ఏబు ఏటి మీద మనసు పెట్టలేదు దేవుని మీదే మనసు పెట్టాడు దేవుని మీద ఆనుకున్నాడు అందుకని దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి ఏబు ఏ విషయంలో కూడా దేవుని మీద బాధ తెచ్చుకోలేదు దుఃఖం తెచ్చుకోలేదు కానీ యోనైతే అంటాడు ఏమైనా కోపం చేసింది ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు ఎందుకంటే ఏబు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అవి పోయిన మరలా దేవుడు నాతో ఉండాడు కాబట్టి ఆయనకి ఇవ్వగలడు అని నా విశ్వాసం ఏబులో ఉంది ఈరోజు మన జీవితంలో నీవు నేను ఎలా జీవిస్తున్నావు ఏబు భక్తి ఎలా ఉందండి యోనా భక్తి ఎలా ఉంది ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం భక్తి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన లాభ సాధనమై ఉన్నది దేవుని స్తోత్ర పౌలు చెబుతున్నాడు తిమోతికి తిమోతి నువ్వు చేసే భక్తి నువ్వు ఎలా చేస్తున్నావు సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటే ఏబు చేసే భక్తి యోనా జీవితంలో ఉన్నటువంటి భక్తి కనుక మనం ధ్యానం చేస్తే ఏబు జీవితంలో సంతృప్తి భక్తి ఉంది యోనాలో అసంతృప్తి కనపడతా ఉంది దేవుని మాట వినకపోవటం వల్ల అనేక మంది జీవితంలో అసంతృప్తి దేవుని మాట ఎవరైతే వింటారో వారి జీవితంలో తృప్తికరమైన భక్తి అందుకని పౌలు అంటాడు సంతృప్తికరమైన భక్తి అదే మనకు గొప్ప లాభదాయకమై ఉన్నదని పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు ఎందుకంటే మనం వస్తా వస్తే ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు ఆ కింద మాట కనుక మనం చదివితే అదిగో మనం ఈ లోకంలోనికి వస్తూ వస్తూ ఏమీ తేలేదు కాబట్టి స్వరశెట్టు విషయంలో ఎందుకు భయపడుతున్నావు ఈ లోకంలో తాత్కాలికమైన ఆశీర్వాదాల గురించి ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు నువ్వు వస్తా వస్తావి తీసుకురాలేదు కదా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు కదా ఈ లోకంలో ఏది కూడా నీది కాదు కదా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో నీ అవసరాలు ఏంటో నీ అక్కర్లేంటో నీ కొదువులేంటో ఎరిగిన దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు కదా నీవు రాకమునిపోయిన నీ కొరకు వాటిని సిద్ధపరిచాడు కదా మరి ఎందుకు ఆ విషయంలో తొందరపడుతున్నావు ఎందుకు ఆ విషయంలో విచారం కలిగి ఉంటున్నావు యోనా గురించి దేవుడే ముందుగా ఒక సారు సెట్ను పెట్టాడు కదా అక్కడ యోనా వచ్చి పెట్టలేదు కదా మరి ఎందుకు యోన విచారపడుతున్నాడు ఈరోజు అనేకమంది జీవితాల్లో సంతృష్టికరమైన భక్తి వాక్యం మీద ఆధారపడకపోవటం వల్ల వాక్యంలో తృప్తి లేకపోవటం వల్ల వాక్యము వారి హృదయంలో సంతృప్తిగా ఉండలేకపోవటం వల్ల వారి భక్తి జీవితంలో నిరుత్సాహపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకని పౌలు ఈ విషయాన్ని చెబుతాను తిమోతికి ఓ తిమోతి నీకు సంతృప్తికరమైన భక్తి నీకు గొప్ప లాభం ఏబు జీవితంలో ఏబు సంతృప్తి కలిగి ఉన్నాడండి ఎంత ఇచ్చాడో అంతతో తృప్తి పడి ఉన్నాడు ఇగో ఇన్ని రోజు నాకు దేవుడు ఆహారం ఇచ్చాడు ఇన్ని రోజు నాకు వస్త్రాలు ఇచ్చాడు ఇన్ని రోజు నాకు పరిస్థితులన్నీ క్షేమంగా ఉంచాడు అయితే ఇప్పుడు శ్రమ వచ్చింది ఆ శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలో కూడా మనం తృప్తి కలిగి ప్రభువుని గనపరచాలి దేవుని స్తోత్ర పరిశుభ్ర నుంచి ఏ గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును తొమ్మిదో వచ్చును అతడు అతడు ఒళ్ళు ఒళ్ళు ఒక చెల్ల బూడిదలో కూర్చుండగా కూర్చుండగా అతని భార్య వచ్చి ఇంకను యార్థతను వదలకుండా ఇంకను దేవుని దూషించి దూషించి మరణం కమ్మని మాట్లాడు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావే మన దేవుని వలన అనుభవించాము కదా దేవుని వల్ల మనం ఏమనుభవించాము మేలు అనుభవించాము కదా ఇప్పుడు కీడు అనుభవింప తగదా అంటే సంతృష్టికరమైన భక్తి ఏంటంటే మేలు కలిగినప్పుడు సంతోషించాలి కీడు కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా సంతృష్టికరమైన భక్తి సంతోషాన్ని ఇస్తుంది అదే మనకు లాభం ఏబు జీవితంలో ఏబు తన భార్య తంటున్నాడు ఇప్పుడు దాకా మనం మేలు అనుభవించాం కదా ఇప్పుడు దాకా మనకు సుఖం అనుభవించాం కదా ఇప్పుడు దాకా మనకు ఆయన మేలు చేశాడు కదా ఇప్పుడు శ్రమలో నీవు నేను కూడా ఆయన కొరకు సంతోషంగా ఈ శ్రమను అనుభవించాలి కదా శ్రమలో నీవు ఆనందంతో సంతోషంతో ప్రభుని అంగీకరించాలి కదా ఆయన ఇచ్చినంతకాలం సంతోషించావు కదా ఇప్పుడు పరీక్షించాడేమో ఈ పరీక్షలో మనము కూడా సంతోషపడుతూ ప్రభుని కనపరుస్తాము కదా దేవుని స్తోత్ర అందుకే ఈరోజు మన జీవితాల్లో నీ భక్తి ఎలా ఉందండి సుతుష్టికరమైన భక్తి గొప్ప లాభము ఈరోజు నుండి మన జీవితంలో గొప్ప లాభముగా ఉండాలంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇరుకులు వచ్చినప్పుడు కూడా నీవు నేను నీ మనసు నా మనసు దేవుని మీద ఆధారపడగలిగితే అదే సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభము ఏబో జీవితంలో గొప్ప లాభం ఏంటంటే అవన్నీ పోయినప్పటికీ కూడా అతడు సంతోషంతో ప్రభుని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు అనేక మంది జీవితాల్లో ఉన్నప్పుడు సంతోషిస్తారు అదిగో ఆ సొరసెట్టు ఎండిపోయినప్పుడు ఒకవేళ దేవుడే ఆ సొరశెట్టుని తీసివేసాడు కదా అలాగే దేవుడే నీకు వచ్చే సంపదను తగ్గించినా నీకు వచ్చే సంతోషం తగ్గించినా అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందండి అప్పుడు నీ భక్తి ఎలా ఉందండి సంతృష్టికరమైన భక్తి ఎవరైతే చేస్తారో అలాంటి వారు సంతోషిస్తూ ఉంటారు అందులో ధనవంతుడు లాజర్ గురించి ప్రభు చదువుతున్నాడు అదిగో ఈ లాజరు ధనవంతుని బల్ల మీద నుండి పడి ఆ మొక్కలు ఏరుకొని తినేవాడు అయితే ఏ రోజు కూడా దుఃఖపడేవాడు కాదు అందుకని లాజర్ గురించి అంటాడు అతడు భూలోకంలో శ్రమ పడ్డాడు సంతృష్టికరమైన భక్తి శ్రమ పడినా కూడా సంతోషంతో ప్రభుని కనపరుస్తాడు ఏ రోజు కూడా లాజరు ఏంటి నా ఉంది ఏంటి నా ఉంది ఏ రోజు నా జీవితంలో ఆశీర్వాదం లేవే ఏ రోజు నా జీవితంలో సంతోషం లేదే ఏ రోజు నా జీవితంలో సుఖం లేకుండా పోయిందే అని ఏ రోజు కూడా లాజరు మనసులో కానీ హృదయంలో కానీ ఆలోచనలు కానీ దుఃఖపడినవాడు కాదు అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఓ ధనవంతుడా ఇదిగో లాజరు భూలోకంలో కష్టపడ్డాడు కష్టపడ్డాడు ఎందుకంటే సంతోషంగా కష్టపడ్డాడు ప్రభు కోసం కష్టపడ్డాడు ప్రభు కోసం నిందలు భరించాడు ప్రభు కోసం దారిద్రుడు అనుభవించాడు అందుకని సంతృష్టికరమైన భక్తి ఇగో లాజరికి గొప్ప మేలు చేసింది గొప్ప లాభం కలిగించింది ధనవంతుడి గురించి నువ్వు సుఖము కోరుకున్నావు అందుకని సంతృష్టి సహజమైన భక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది ఎవరికి ఏం తెలిసింది వాక్యం అంటే దేవుని వాక్యం ఎవరైతే అనుకుంటారో ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో వారు మాత్రమే ఈ అల్పకాలమైన దానికోసము ఆరాటపడరో తొందరపడరో దేవుడిచ్చాడా నీకు స్తోత్రం దేవుడు తీస్తున్నాడా నీకు స్తోత్రం అని చెప్పి ఏబులాంటి వారు ఏబులాంటి మనస్తత్వం కలిగి ఉండాలి పౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరవ వచ్చిన ఒకసారి చదువుకుందాం పౌలు సరసాల్లో ఉన్నాడండి పౌలు శరసాలలో ఉండి ఈ మాట రాస్తూ ఉన్నాడు దేవుని గుర్చి చింతపడకుడు గాని దేవుని గుర్చి చింతపడుకుడు గాని ప్రార్థన విజ్ఞాపన చదివిన లేఖన ధ్యానం చేస్తే ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ఏమని చెబుతున్నాడు సరసాల్లో ఉన్నప్పటికీ కూడా పిలిపి రాసిన భతిక నాలుగు వచ్చా నాలుగొచ్చును ఆనందించండి ప్రభునందు ఆనందించుడి ఆనందించండి ఎప్పుడు ఆనందించాలి ఎప్పుడు ఆనందించాలి సద్భక్తి అనగా నీ జీవితంలో నా జీవితంలో ఏమండి సంతృష్టికరమైన భక్తి ఎలా ఉంటుంది పౌరుడు చెబుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ ఆనందించండి ఎక్కడుండి ఆనందించినాడు పౌలు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు అతడు సరసాల్లో ఉండాడు అతను కష్టపడుతున్నాడు ప్రభు కోసం ఆయన డబ్బులు కొట్టారు తీసుకెళ్లి సరసాల్లో పడవేశారు అయితే ప్రభు ఏంటి నాకు ఈ శ్రమలు ప్రభు నాకేంటి కష్టాలు అని చెప్పి పౌలు బాధపడాలి కానీ అతను బాధపడతలేదండి సరసాల్లో ఉండి అంటాడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి ఏ రకంగా ఆనందిస్తామండి ఏ రకంగా సంతోషిస్తామండి ఈరోజు చాలామంది అంటారు ఎవరు దుఃఖపడతారు ఎవరు దిగులు పడతారు ఎవరంటే సంతృప్తి సహితమైన భక్తి లేని వారు దుఃఖపడుతూ ఉంటారు దేవుని వాక్యం తృప్తిపరుస్తుంది కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా నేను తృప్తి కలిగి చేసేది దేవుని వాక్యమే ఈరోజు అనేక మంది జీవితాల్లో వాక్యం లేని వారుగా ఉన్నారు దేవుని మీద ఆనుకునే వారుగా కాకపోవటం వల్ల వారి జీవితాల్లో ఎప్పుడు తృప్తి అనేది కనపడదు ఎప్పుడు సంతోషం ఉండదు ఎప్పుడు ఆనందం ఉండదు ఎప్పుడు దిగులుగా ఉంటారు ఎప్పుడు వ్యాధులుగా ఉంటాడు కానీ దేవుని వాకించాల్ వస్తుంది అపోసిన పౌలు అంటాడు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించండి శ్రమలో ఉండి కూడా ఎందుకని సంతృప్తికరమైన భక్తి అదిగో పౌడికి సంతోషాన్ని ఇస్తుంది ఇదిగో ఒకే రోజున అదిగో తనకున్న ఆస్తి అంత పోయింది ఒకరి తర్వాత ఒకరు వర్తమానం తీసుకొచ్చారు ఏవో జీవితంలో అయినప్పుడు కూడా ఆయన ఆనందించండి తన హృదయంలో ఉన్న విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఆనందించండి ఎందుకు తెలుసా ప్రభునంద ఆనందించండి నీకున్న సంపదను బట్టి ఆనందించడం కాదు నీకున్న ఉద్యోగాన్ని బట్టి ఆనందించడం కాదు నీకున్న పొలాల బట్టి ఆనందించడం కాదు నీకున్న సంపదను బట్టి ఆనందించడం కాదు నీకున్న బంధువులు బట్టి ఆనందించడం కాదు శ్రమ అయినా కరువైనా కష్టమైన ఇరుకులైనా ఇబ్బందులైనా అపోస్తును పౌల బలే క్రీస్తుని కలిగి సంతృష్టికరమైన భక్తి కలిగినప్పుడు ఏ పోలే సంతృష్టికరమైన భక్తి కలిగినప్పుడు నీ జీవితంలో ఎక్కడ కూడా ఈ లోకంలో సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వు నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఆనందంగా ఉంటావు అప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది చూసి ఇవో ఎంత సంతోషంగా ఉండవు ఎంత ఆనందంగా ఉంటావు శ్రమంలో కూడా ఆనందంగా ఉండవు ఏంటి అంటే అది సంతృష్టికరమైన భక్తి కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది దేవుని స్తోత్ర ఎందుకంటే ఈ లోకంలోకి వస్తా వస్తే ఏమి తీసుకురాలేదు కదా పోత పోత ఏమి తీసుకెళ్ళలేవు కదా అలాంటప్పుడు ఈ లోకంలో వాటి గురించి ఎందుకు విచారపడాలి ఈ లోకంలో వాటి గురించి ఎందుకు వ్యాధన పడాలి ఎందుకు దుఃఖపడాలి ఎందుకు బాధపడాలి దేవుని స్తోత్ర అందుకని విషయాన్ని మనం గమనించాలి సంతృష్టికరమైన భక్తి వారికి గొప్ప లాభము అలాంటి భక్తి చేయి అలాంటి భక్తులను నడువు అప్పుడు దేవుడు నీకు ఆనందిస్తాడు నిన్ను బట్టి అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఏబు జీవితంలో అలాంటి మాటలు పలికినప్పుడు పరలోకంలో దేవదూతలు పరలోకమంది దేవుడు చూసి ఎంతగా ఆనందించాడు నువ్వు చేసే భక్తి దేవుణ్ణి ఉండాలి ఏబు భక్తి దేవుని ఆనందపరిచింది యోన చేసిన భక్తి చూడండి యోనా ఆ సొరశెట్టి విషయాన్ని విచారపడుతుంటే దేవుడు ఎంత దుఃఖపడ్డాడో ఈ రోజున ప్రియ దేవుని పెట్టలేరా ఈ సందేశం నీ జీవితంలో నువ్వు కృంగిపోయినావో నువ్వు బలహీనపడిపోయినావో ఈ లోకంలో సంపదలు నీకు లేదేమో లోకంలోని ఆదాయం లేదేమో లోకంలో బంధువులు నీకు లేదేమో లోకంలో ఉన్నట్టుగా అందరికీ ఉన్నట్టు నాకు లేదు ఒక విచారపడుతున్నావేమో నువ్వు సంతృప్తి సగతమైన భక్తి నీ జీవితంలో గొప్ప లాభదాయకంగా ఉండాలంటే ఏబువలే అపోస్తున్న పౌలు వలే దేవుని వైపు చూడు ఆయన మీద ఆనుకొను ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ సుగ్గుపరిచే దేవుడు కాదు అలాంటి భక్తి నువ్వు చేయి అలాంటి భక్తి చేయటం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్పగా సంతోషిస్తాడు ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషిస్తుంటాడు నిన్ను బట్టి ఆయన గర్వించదగినటువంటి భక్తి నువ్వు చేయాలని దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి స్వరశెట్టు లాంటి ఈ లోక స్వల్ప విషయంలో ఈ లోకంలో స్వల్పమైనది ఈ లోకము త్కాలకం దాని మీద కాదు నీ మనసు పెట్టాల్సింది అబ్రహం వలె పరలోకము మీద ఆధారపడి వలె దేవుడి మీద ఆధారపడి దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకులైనడు ఆ పునాదుల పట్టం కొరకు అబురాము ఎదురు చూశాడు లోతు లోకం వైపు ఆశ పెట్టుకున్నాడు లోతు లోకం కలిసిపోయాడు అబ్రాహ్మము పరలోక సంబంధం వాటి మీద మనసు పెట్టాడు అబురాము శాశ్వతంగా యుగాలు జీవించే కృపదేవుడు అబురాము దయచేశాడు అటు కృపదేవుడు ఈ సందేశంలో నీ జీవితంలో నా జీవితంలో అట్టి కృపదేవుడు మనందర దయచేయను కాక అట్టి సంతృష్టికరమైన భక్తి గొప్ప లాభదాయకము అట్టి లాభదాయకరమైన భక్తి నీవు నేను చేస్తే అప్పుడు దేవుడిని దీవిస్తాడు అటుకృప దేవుడు మనందరూ దయచేను కాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం తల వంచి కన్ను ఉసరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు తెలుస్తున్నాం దేవాదాలు మరొకసారి నాయన ని అనేక మంది టెలివిజన్ ద్వారా మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నిజమే యోనా స్వరశెట్టి విషయంలో అల్పకాలము నాయన తాత్కాలికమైన ఈ లోకంలో ఉన్న స్వరశెట్టి మీద ఆధారపడుతున్నాడు కానీ అలాగే ఏబు జీవితంలో కూడా నాయన ఎంతో ధనవంతుడుగా చేసినప్పటికీ ఏబుకి ఎన్నో రకాల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా అవి పోయినప్పుడు కూడా నాయన ఒకే రోజులు అవి పోయినప్పుడు కూడా వాటి మీద మనసు పెట్టలేదు కానీ మీ మీదే మనసు పెట్టి మీ మీద ఆనుకొని మీ మీదే నాయన మీ నామానికి మహిళ తెచ్చి మేము చూస్తున్నాం అటు సంతృష్టి భక్తి మేమందరం చేసి మిమ్మల్ని గనపరిచే సంతోషపరిచే కృప నాకు మాకు దండి ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఎన్ని మాటలు ఉన్నారు వారందరి జీవితంలో గొప్ప లాభకరమైన భక్తి చేసే భక్తి అనుభవంలోకి ప్రతి ఒక్కరు నడిపించి మీరు మాత్రం మహిం పొందమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ టెలివిజన్ కార్యక్రమానికి ఎందరైతే బిడ్డలు సహకరిస్తున్నారో ఎందరైతే వారి ధనాన్ని బలాన్ని ఖర్చు పెడుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి వారికి ఏ కొవ ఏ కొరత లేకుండా వచ్చేసి ఈ టెలివిజన్ పరిచయం అనేకమంది దీవుని కరగా అనేక మందికి ఆశ్రోద మీరు జరిగిస్తుంది కానీ మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఏ సు పరిశుద్ధ నాంపేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన తండ్రి ఆమె మన తండ్రి అని వెనక ప్రేమ కుమారునే స్వక్రిస్తు వారి కృప పరిశుద్ధ సహవాసము సమాధానం చేరు మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఈ టెలివిజన్ కార్యక్రమం ఎందరైతే పాల్గొన్నారో ఎందరైతే వీక్షించారు వారందరి జీవితంలో శుభం కలుగునుగాక ఆమె మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ శ్రీదర్శి నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাইন চেভেন ফাইভ এইট